హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను మీకు ఒక యునిక్ కెమెరా యాక్సెసరీని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది చాలా స్పెషల్ ఐటమ్. ఇది ఏంటంటే, ఇది హైలీ పోర్టబుల్ ఉన్న వేరియబుల్ 3-యాక్సిస్ గింబల్ అండి. ఇది స్మాలెస్ట్ గింబల్, ఇంతకంటే చిన్న గింబల్ నేను ఇంతవరకు చూడలేదు. చాలా కాంపాక్ట్ ఉన్న చిన్నగా ఉంటుంది. ఇది జియోన్ బ్రాండ్ది అండి. మోడల్ వచ్చేసి రైడర్ ఎం. మీరు ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు. 3-యాక్సిస్ గింబల్ స్టెబిలైజర్ ఫర్ యాక్షన్ కెమెరా. ఇక్కడ కింద కూడా మీకు పర్ఫెక్టింగ్ ద మూమెంట్ అని రాసింది. ఇది చాలా అంటే చాలా కాంపాక్ట్ ఉన్న పోర్టబుల్ ఉంటుందండి. దేని మీదైనా మీరు ఫిక్స్ చేయొచ్చు, ఎక్కడైనా క్యారీ చేసుకొని పోవచ్చు. ఈరోజు మనము ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ సైడ్లో చూడొచ్చు, మీరు సింపుల్గా జియోన్ బ్రాండింగ్ ఉంది అంతే. మళ్ళీ అటు రైట్ సైడ్ కార్నర్లో రైడర్ ఎమ్ అని మోడల్ ఉండి స్టిక్కర్ వేస్తుంది. జియోన్ బాక్సెస్ జనరల్గా ఇట్లా ప్లెయిన్ వైట్ బాక్స్లోనే వస్తుంది. మంచి బ్రాండ్ అండి జియోన్. గింబల్స్లో నేను చాలా గింబల్స్ వాడతాను, జియోన్వి అన్నీ బాగుంటాయి దీని. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, దానికి కంప్లీట్ అంటే డీటెయిల్స్ రాస్తున్నాయి. రైడర్ ఎం మోడల్, కంపాటిబుల్ విత్ మోస్ట్ కైండ్స్ ఆఫ్ కెమెరాస్, వైర్లెస్ రిమోట్ కంట్రోల్ కూడా యూస్ చేయొచ్చు. 1 సెకండ్ మాన్యువల్ యాంగిల్ సెట్టింగ్ కూడా ఉంది. మళ్ళీ యాక్సెసరీస్లో ఇందులో బ్యాటరీస్ ఉన్నాయి, మళ్ళీ ఒక సెల్ఫీ స్టిక్ ఉంది, ఒకటి కెమెరా హోల్డర్ ఉంది. ఇక్కడ దాని ఇమేజ్ ఉందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. స్టేబుల్, రోబస్ట్ అండ్ పోర్టబుల్ అని రాసింది. ఇక్కడ దాని యాప్ డౌన్లోడ్ చేయడానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీని యాప్ పేరు జియోన్ ప్లే అనే యాప్ వస్తుందండి. దాని నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామండి. ఇది పై కవర్ స్లైడ్ చేస్తే వెళ్ళిపోతుంది. దాని లోపల ఇంకో బాక్స్ ఉంది. ఈ వైట్ బాక్స్ది మనం టాప్ కవర్ తీసేద్దాం. పై కవర్ తీసేసి లోపల ఏముందో చూద్దాం. లోపల కూడా మళ్ళీ దానికి కవర్స్ ఉన్నాయండి, అంటే ఫోమ్ లాంటి మెటీరియల్ తోటి మళ్ళీ కవర్ చేసింది. దాని కింద అన్ని ఐటమ్స్ పెట్టేసి ఉన్నాయి. ఇది ఈ ఫ్లాప్ కూడా తీసేద్దాం. ఇదండి, ఇక్కడ మీకు ఫస్ట్ ముందు యూజర్ గైడ్, రైడర్ ఎమ్ అని యూజర్ గైడ్ ఉందండి. ఇది వర్జన్ 1.2 యూజర్ గైడ్ అని రాసింది. ఇది యూజ్ చేసే ముందు కంపల్సరీ మీరు కంప్లీట్గా ఇదంతా చూసుకోండి. ఇది పక్కన పెట్టేసి మనం ఇంకా బాక్స్లో ఏమొచ్చినాయో చూద్దాం. ఇక్కడ ఉంది మీకు గింబల్, సేఫ్గా అంటే మంచి ప్రొటెక్షన్ తోటి ప్యాక్ చేస్తుందండి డ్యామేజ్ అవ్వకుండా. ఇదండి, ఇది స్మాలెస్ట్ అండి. ఇంతకంటే చిన్న గింబల్ నేను ఇంతవరకు చూడలేదు. మళ్ళీ మీరు చూడొచ్చు ఇక్కడ. ఇందులో ఎనీ టైప్ ఆఫ్ యాక్షన్ కెమెరా మీరు ఫిక్స్ చేయొచ్చు. ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఏ యాక్షన్ కెమెరా అయినా ఇందులో ఈజీగా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసి ఇంకా వేరే బాక్స్లో ఇంకేమొచ్చినాయో అవి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది దాని యూఎస్బీ టు మైక్రో యూఎస్బి ఛార్జింగ్ కోసం అండి. ఇది ఛార్జర్కి పెట్టి మనం ఆ బ్యాటరీస్ వచ్చినాయి కదా, ఆ బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి. ఇందులో ఛార్జర్ కూడా ఇచ్చాడు, ఒక సిలికా జెల్ ప్యాకెట్ ఉంది. ఈ ఛార్జర్ అట్ ఎ టైమ్ ఇందులో మీరు 2 బ్యాటరీస్ ఛార్జ్ చేయొచ్చు. అక్కడ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, ఛార్జింగ్ లెవెల్ ఇండికేటర్స్. బాగుందండి బిల్ట్ క్వాలిటీ. ఇక్కడ మీకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, కనెక్ట్ చేసి ఈ కేబుల్ నుంచి దానికి కనెక్ట్ చేసి మీరు ఛార్జింగ్ చేయొచ్చు. 2 బ్యాటరీస్ అంటే 4 బ్యాటరీస్ ఇచ్చాడు. 2 స్పేర్ బ్యాటరీస్ ఉన్నాయి, 2 అందులో గింబల్లో వేయడానికి. ఇవి బ్యాటరీస్ అండి. బ్యాటరీస్ వచ్చేసి 18350 లిథియం అయాన్ బ్యాటరీస్ ఇచ్చాడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 18350 3.7 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీస్. 2 సెట్స్ ఇచ్చాడు. మీరు అంటే కంటిన్యూస్గా మీరు హోల్ డే అంతా కూడా షూట్ చేసుకోవచ్చు. 2 బ్యాటరీస్ ఛార్జ్ ఉంటే మీకు షూటింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో వేరే యాక్సెసరీస్ చూద్దామండి. ఇది వచ్చి యాక్షన్ కెమెరా హోల్డర్ అండి. ఇది మీరు ఎక్స్ట్రా అడిషనల్గా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు కూడా. ఇవి 2 కేబుల్స్ అందులో మీకు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇవి మీరు 3-పిన్ కేబుల్ వచ్చేసి ఛార్జింగ్ కోసం, కెమెరా ఛార్జింగ్ కోసం. ఇంకోటి 4-పిన్ కేబుల్ వచ్చి కెమెరా ఛార్జింగ్ ఉన్న మీరు వీడియో అవుట్పుట్ కోసం. ఇది ఓన్లీ గోప్రో హీరో కొన్ని సిరీస్ మోడల్స్కే యూజ్ వస్తాయండి, అన్నిటికీ కంపాటిబుల్ కాదు అది. మీకు ఒక సెల్ఫీ స్టిక్ కూడా ఇచ్చాడు, అంటే ఈ గింబల్ సెల్ఫీ స్టిక్కి మీరు ఫిక్స్ చేసుకొని మీరు యాక్షన్ కెమెరా ఫిట్ చేసుకొని మీరు మల్టీపర్పస్ యూజ్ లాగా కూడా వాడచ్చు. బాగుంది అది బిల్ట్ క్వాలిటీ. అది ఇందులో ఇంకో కవర్ వచ్చిందండి. ఈ కవర్లో మీకు ఒక బ్యాగ్ ఇచ్చాడండి, పౌచ్ లాంటిది. చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ. మీరు ఇందులో గింబల్, దాని యాక్సెసరీస్ అన్నీ ఈ బ్యాగ్లో మీరు అన్నీ సేఫ్గా పెట్టుకోవచ్చు, అంటే క్యారీ చేసుకోవడానికి మంచి సేఫ్టీ తోటి. అన్ని సపరేట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి అందులో యాక్సెసరీస్ వేసుకోవడానికి. బాగుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్తో చేసింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం గింబల్ చెక్ చేద్దామండి. ఇందులో బాక్స్లో ఇంకేం లేవండి. ఇవ్వండి మనకు టోటల్గా గింబల్తో పాటు వచ్చిన యాక్సెసరీస్. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టాను నేను. బ్యాటరీ 2 సెట్స్, ఒక కేబుల్ వచ్చింది, ఒక యాక్షన్ కెమెరా హోల్డర్ వచ్చింది, మళ్ళీ ఒక ఛార్జర్ ఉన్న ఇంకోటి సెల్ఫీ స్టిక్ వచ్చింది.
ఇప్పుడు ఈ గింబల్లో మనం బ్యాటరీస్ వేసి యాక్షన్ కెమెరా ఫిక్స్ చేసి పవర్ ఆన్ చేసి దీని అన్ని ఫీచర్స్ అన్ని చెక్ చేద్దామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కవర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు కవర్ కింద రెండు బ్యాటరీస్ పెట్టడానికి స్పేస్ ఉంది. అందులో రెండు 18350 బ్యాటరీస్ మీరు పెట్టవచ్చు. జనరల్గా ఏ 3-axis గింబల్కైనా కానీ మనం కెమెరా ఫిక్స్ చేయకుండా పవర్ ఆన్ చేయొద్దండి, గింబల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇప్పుడు SJ7 Star యాక్షన్ కెమెరా ఈ రైడర్ ఎం గింబల్లో ఫిక్స్ చేసి మీకు ఎలా యూజ్ చేయాలో కంప్లీట్ దాని ఫీచర్స్ అవన్నీ చూపిస్తాను. చాలా ఈజీ ఫిక్సింగ్ కూడా. అక్కడ యూ షేప్ అల్యూమినియం బ్రాకెట్ ఉంది కదా, దానికి రెండు గోల్డ్ కలర్ స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ కొంచెం మీరు లూజ్ చేసేసి, అందులో ఎస్జే అని కాదు, మీరు ఏ కెమెరా అయినా కానీ ఆల్మోస్ట్ అన్ని సైజెస్ కెమెరాస్ అందులో ఫిక్స్ అవుతాయి. మీరు అందులో ఏదైనా ఒక యాక్షన్ కెమెరా అందులో ఇప్పుడు నేను చూపించే మెథడ్లో మీరు ఫిక్స్ చేసేసుకొని జస్ట్ పవర్ ఆన్ చేసేసుకొని ఇంకా అంతే, రెడీ టు గో అండి. చాలా సింపుల్, ఇది ఈజియెస్ట్ ఆపరేటింగ్. బ్యాలెన్సింగ్ అది కూడా ఏమి ఉండదు, అది ఆటోమేటిక్ మీరు పవర్ ఆన్ చేయగానే అదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంతే అండి, సింపుల్. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఏమి చేయలేదు, జస్ట్ కెమెరా పెట్టి స్క్రూస్ టైట్ చేశాను. సింపుల్, కాంపాక్ట్ అండ్ బ్యూటిఫుల్, అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ ఉంటాయండి. దీని శాంపిల్స్ అవి కూడా మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి దీని కంప్లీట్ ఫీచర్స్ అవన్నీ చూద్దాం. ఇక్కడ పవర్ బటన్ ఉందండి, దీన్ని ఒక 2 seconds మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే అదే ఆన్ అయిపోతుంది. పవర్ ఆన్ అవ్వగానే మీకు మోటార్స్ అన్నీ ఒక కరెక్ట్ పొజిషన్కి వచ్చి ఆగిపోతాయి. ఇప్పుడు పవర్ ఆన్ అయిపోయింది, మీకు ఆ బ్లూ ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉంటే ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి ఒకసారి 4 times బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు గింబల్ని ఎటు సైడ్ తిప్పినా ఏం చేసినా కానీ అది మీకు స్టెబిలైజ్డ్ వీడియో ఫుటేజ్ ఇస్తుందండి. ఇది డిఫాల్ట్ వచ్చేసి పాన్ ఫాలో మోడ్లో ఉంటుంది. నేను అన్ని మోడ్స్ మీకు బయటికి వెళ్ళి కంప్లీట్ దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి అవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అవన్నీ బయటికి వెళ్ళేసి మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తానండి. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం షూట్ చేసే ముందు మీకు దీని మీద కంప్లీట్ ఏమేమి బటన్స్ ఉన్నాయి, మళ్ళీ యూఎస్బి పోర్ట్ అది ఎక్కడ ఉంది అది కూడా చూపిస్తాను, ఏవి అవుట్ పిన్ సాకెట్ ఎక్కడ ఉంది అది కూడా చూపించేస్తాను. ఈ స్టిక్కర్ పైన మీకు లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ ఉన్న యూఎస్బి పోర్ట్ ఉందని రాస్తుంది, రైట్ సైడ్లో 3 buttons ఉన్న ఏవి అవుట్పుట్ సాకెట్ ఉందని. ఇదండి మైక్రో యూఎస్బి పోర్ట్. అక్కడ పవర్ బటన్ ఉన్న మీకు పవర్ ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ ఉంది, అది డిఫరెంట్ కలర్స్లో గ్లో అవుతుంది, బ్లూ అండ్ ఎల్లో. మళ్ళీ ఇట్ సైడ్ వచ్చేసి మీకు పైన జియోన్ రైడర్ ఎం బ్రాండింగ్ ఉంది మోడల్, అది ఇది గోల్డ్ కలర్ బటన్, ఇది 3 buttons అండి. ఇది మీకు డిఫరెంట్ మోడ్స్లో చేంజ్ చేసుకోవచ్చు ఆ బటన్ నుంచి. ఇది ఏవి అవుట్పుట్ సాకెట్ అండి, 3.5mm సాకెట్. మీరు డైరెక్ట్ లైవ్ వీడియో కూడా అక్కడ నుంచి అవుట్పుట్ చేసుకోవచ్చు. కింద బాటంలో మీకు 1/4-inch థ్రెడ్ ఉంది, మీరు ఇది సెల్ఫీ స్టిక్ అటాచ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ట్రైపాడ్కి కానీ మీరు కార్ మౌంట్కి దేనికైనా కానీ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ మోటార్ మూమెంట్స్ కూడా చాలా అంటే అల్ట్రా స్మూత్ ఉన్నాయి, మీకు ఎలాంటి అందులో ఫ్రిక్షన్ లాంటిది అలాంటిది ఏం లేదు, చాలా అంటే ఎక్సలెంట్ మూమెంట్ ఉంది మోటార్స్లో. బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి. ఇదంతా కంప్లీట్గా ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం తోటి తయారు చేసిందండి, ఫుల్ మెటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఎక్కడ యూజ్ చేయలేదు. బిల్ట్ క్వాలిటీ అది చాలా టఫ్ ఉంది. ఇప్పుడు మీకు సెల్ఫీ స్టిక్ కంప్లీట్గా చూపిస్తానండి, దాంతోపాటు వచ్చిన ఫ్రీ సెల్ఫీ స్టిక్. అందులో మీకు బాటంలో 1/4-inch థ్రెడ్ ఉంది, దాన్ని మీరు వేరే ట్రైపాడ్కి కానీ వేరే ఎక్కడైనా కూడా మీరు ఆ 1/4-inch థ్రెడ్ తోటి ఫిక్స్ చేయొచ్చు. మళ్ళీ సెల్ఫీ స్టిక్ కూడా 4 steps ఎక్స్టెండ్ అవుతుందండి, బాగుంటుంది. మీరు సింపుల్గా యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే లాక్ రిలీజ్ అయిపోతుంది, మీకు ఎన్ని స్టెప్స్ కావాలన్నా అంత లాగేసుకొని మళ్ళీ మీరు క్లాక్ వైజ్ తిప్పితే లాక్ అయిపోతుంది. దీని మీద యాక్షన్ కెమెరా పెట్టుకొని మీరు ఈవెన్ సెల్ఫీ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి 3-axis గింబల్ పైన యాక్షన్ కెమెరా పెట్టేసి దీని డిఫరెంట్ మోడ్స్ ఉన్న దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి బయట చూద్దామండి. ఇప్పుడు నేను నా SJ7 యాక్షన్ కెమెరా ఆ గింబల్కి ఫిక్స్ చేశాను కదండి, ఇప్పుడు పవర్ ఆఫ్ ఉంది, ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. మీకు ఆన్ చేయగానే అది ఆటోమేటికల్లీ డిఫాల్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డిఫాల్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది స్టార్టింగ్ పాన్ ఫాలో మోడ్లో ఉంటుందండి, ఇది డిఫాల్ట్ మోడ్. ఇది అంటే మీరు పవర్ ఆన్ చేయగానే పాన్ ఫాలో మోడ్ ఉంటుంది, అంటే ప్యానింగ్ చేసినప్పుడు మీ చేయి మూమెంట్ని ఫాలో చేస్తుంది, టిల్ట్ మాత్రం లాక్ ఉంటుంది. ఇది పాన్ ఫాలో మోడ్ అండి. ఇప్పుడు మనం మోడ్స్ చేంజ్ చేసి చెక్ చేద్దాము. ఇప్పుడు మీరు 1 time క్లిక్ చేస్తే ఆ 3 buttons మొత్తం లాక్ మోడ్లోకి వెళ్ళిపోతుందండి, ఫుల్ లాక్ మోడ్. అంటే ఇప్పుడు మీరు ప్యాన్ మోటార్ కానివ్వండి, మీరు టిల్ట్ మోటార్ ఏదైనా కానివ్వండి, మీరు ఎక్కడైనా తిప్పండి, కెమెరా ఒకటే పొజిషన్లో లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు లాక్ రిలీజ్ చేసేసాను నేను, మళ్ళీ రిటర్న్ అది పాన్ ఫాలో మోడ్లోకి వెళ్ళిపోతుంది.
దాని తర్వాత ఇప్పుడు మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు అది ఫుల్ ఫాలో మోడ్లోకి వెళ్ళిపోతుందండి. ఫుల్ ఫాలో మోడ్ అంటే మీరు ఈవెన్ మీరు గింబల్ని మీరు బెండ్ చేసి పెట్టినా కానీ అది మీరు ఏ యాంగిల్లో మీరు బెండ్ చేస్తే ఆ యాంగిల్లో కెమెరా అదే యాంగిల్లో ఉంటుంది. అంటే ఇది ఫుల్ ఫాలో మోడ్ చాలా యూస్ఫుల్ అండి. కొన్ని షార్ట్స్ తీయాలంటే దానికి ఈ మోడ్ చాలా యూజ్ వస్తుంది, సినిమాటిక్ షార్ట్స్కి. దానికి అది క్యాన్సిల్ చేయాలంటే మీరు సింగిల్ టైం ప్రెస్ చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి మీకు పాన్ ఫాలో మోడ్లోకి వచ్చేస్తుంది. చాలా సింపుల్, వన్ బటన్లోనే అన్ని మోడ్స్ ఇచ్చేసాడు. ఇంకా ఇందులో ఇదొక ఫీచర్ ఎక్స్ట్రా ఉందండి. ఇదేంటంటే మీరు మాన్యువల్ పొజిషనింగ్ అండి. మీరు యాక్షన్ కెమెరాని మీరు మాన్యువల్గా మీరు 1 సెకండ్ ఎక్కడైనా హోల్డ్ చేసి పట్టుకుంటే అక్కడనే ఆగిపోయి ఉంటుంది. అది చాలా యూస్ఫుల్, అంటే మీరు దేనితోటి కూడా జాయిస్టిక్ తోటి ఫోన్ నుంచి యాప్ నుంచి కూడా అవసరం లేదు కంట్రోల్ చేయడం. ఇది సెల్ఫీ మోడ్ అండి. ఇది 3 టైమ్స్ మీరు ఆ బటన్ని క్లిక్ చేస్తే సెల్ఫీ మోడ్లోకి వచ్చేస్తుంది, అంటే మనది మనం వీడియో తీసుకోవడానికి. మళ్ళీ 3 టైమ్స్ క్లిక్ చేస్తే సెల్ఫీ మోడ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ పాన్ ఫాలో మోడ్లోకి వెళ్ళిపోతుంది. వన్ బటన్, సూపర్ కాంపాక్ట్, సూపర్ పోర్టబుల్ అండి. అల్టిమేట్ గింబల్ అండి ఇది. నేను ఎప్పుడైనా కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు ఈ సెటప్ కంపల్సరీ తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది ఎంత సింపుల్ ఇంకా ఈజీ టు యూజ్ ఉంటుందంటే, మీరు ఒక్కసారి ఇది యూజ్ చేయడం అలవాటైన తర్వాత పెద్ద పెద్ద కెమెరాస్ మీకు చాలా రిస్కీ అనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్లో మీరు పెద్ద కెమెరాస్ తీసుకోలేని ప్లేసెస్లో ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు మీకు కొన్ని శాంపుల్ షాట్స్ ఇది పెట్టకుండా మళ్ళీ ఇది గింబల్ వాడి రెండిట్లో ఏం డిఫరెన్స్ వచ్చిందో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ షాట్ వచ్చేసి వితౌట్ గింబల్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ గింబల్ లేదు. నేను జస్ట్ సింపుల్గా యాక్షన్ కెమెరా చేతిలో పట్టుకొని వాక్ చేస్తున్నాను. మీరు చాలా చూడొచ్చు అంత షేకీ షేకీ వీడియో ఉంది. ఇలాంటి వీడియోస్ మనం మంచి ప్రొఫెషనల్ రిజల్ట్స్ కోసం యూజ్ చేయలేమండి. ఇదండి ఇప్పుడు మనం రైడర్ ఎమ్ స్మాలెస్ట్ గింబల్ మీద యాక్షన్ కెమెరాన SJ7 Star పెట్టి షూట్ చేసింది. ఇక్కడ మీరు ఇమ్మీడియట్ డిఫరెన్స్ చూడొచ్చు. అల్ట్రా స్మూత్ ఉంది వీడియో ఫుటేజ్, చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. ఈ గింబల్ చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా, అంటే కొన్ని ప్లేసెస్లో మీరు అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి కానీ మీరు స్పోర్ట్స్ యాక్షన్ వీడియోగ్రఫీ తీయడానికి ఇది బెస్ట్ అండి. ఇది ఎక్కడైనా మీరు బాడీలో కూడా వేరియబుల్, ఇది బాడీలో మీరు హెల్మెట్కి కానీ ఎక్కడైనా వేర్ చేసుకుంటే సూపర్ స్మూత్ ఫుటేజ్ వస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సూపర్ పోర్టబుల్ అల్ట్రా కాంపాక్ట్ 3-axis గింబల్. ఇది జియోన్ బ్రాండ్ కాబట్టి బ్రాండ్ మంచిదే అండి. ఇందులో ఒకటే నాకు నచ్చింది ఏంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందండి. ఇది 20,000 రూపీస్ కాస్ట్ ఉంది. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. దీని ప్రైస్ కొంచెం తక్కువ ఉండి ఉంటే బాగుండేది. ఫీచర్ వైజ్, బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, దీని నుంచి వచ్చే వీడియో ఫుటేజ్ అన్నీ ఎవ్రీథింగ్ సూపర్. జస్ట్ ఒక ప్రైస్ ఒకటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అయితే ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.